ఆదిపురుష్ ట్రైలర్ చూసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన నరేంద్ర మోడీ ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్గా మారుతూ ఉండడం చాలా గమనార్హంగా మారిందని చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆదిపురుష యొక్క ట్రైలర్ మాత్రం వచ్చేస్తుంది రామాయణం ఇతిహాసం ఆధారంగా దర్శకుడు ఓంరావు తెరకెక్కించిన ఈ సినిమా జూన్ పదహారవ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతుండగా తాజాగా నిర్మాతలు మాత్రం ఆదిపురుషు యొక్క ను విడుదల చేశారు మొత్తం మూడు నిమిషాల ఇరవై సెకండ్లతో ఉన్న ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా గూజ్ బంప్స్ వచ్చేసేలాగా ఉన్నాయి సీతను అపహరించడంతో పాటు మొదలుపెట్టి రాముడి ఆగమనం అయోధ్య పరిచయం ఇలా రాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ చివరకు రామ రావణ యుద్ధం షార్తో ట్రైలర్ ముగిసింది ట్రైలర్ లోని విజువల్స్ అద్యంతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ముఖ్యంగా రావణ పాత్ర పోషించిన సైఫాలికన్ లుక్స్ రామ సైన్యంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పెట్టి దర్శకుడు ఓం ఇలా చిన్న పిల్లల సినిమా తీశాడంటూ గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయంటూ ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి ఆ విమర్శలన్నింటికీ కూడా తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం చెక్ పెట్టేసిందని చెప్పాలి దర్శకుడు ట్రైలర్ ను బ్రహ్మాండంగా కట్ చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక ఇదంతా కూడా ఇలా ఉంటే ప్రస్తుతానికి ఈ ఆది యొక్క ట్రైలర్ ని చూసిన నరేంద్ర మోడీ మాత్రం ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగిందట ఇక మరి అదేంటో తెలిస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరికి కూడా షాక్ అవ్వాల్సిందే ఈ సినిమా రామాయణ కథ ఇతిహాసంగా సాగడంతో ఈ సినిమాకి పన్ను మినహాయింపు చెల్లిస్తామంటూ నరేంద్ర మోడీ ఈ సినిమా మేకర్స్ అందరికీ కూడా తెలియజేశారట మరి నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు విన్న చిత్ర యూనిట్ అంతా కూడా ఎంతగానో సంబరాలు చేసుకుంటుందట ఒక పక్క ట్రైలర్ సక్సెస్ఫుల్ గా ఎంతో మంచి రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా మరొక పక్క ఇటు నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రానికి పన్ను మినహాయింపు చెల్లిస్తానని చెప్పడంతో డబుల్ హ్యాపీని పొందుతున్నారట బృందం అంతా కూడా మొత్తానికైతే ఆది పురుషు యొక్క ట్రైలర్ ని చూసి నరేంద్ర మోడీ మాత్రం ఆదిపురు పురుష ట్రీమ్కి బంబర్ ఆఫర్ ఇవ్వడం బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడం మాత్రం చాలా సంతోషంగా ఉంది అంటూ చిత్ర యూనిట్ అంతా కూడా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారట సోషల్ మీడియా వేదికగా